స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 మంత్స్ అవుతుంది. మరి ఈరోజు అయితే కనుక టోటల్ పింక్ థీమ్తో మన వైజాగ్ కిట్టీని చెప్పడం జరిగింది మన హోటల్ మేఘాలయలో. ఓవరాల్ మన కిట్టీ మెంబర్స్ అందరూ కూడా 600 మెంబర్స్ కూడా ఈరోజు వచ్చి ఈ పింక్ కిట్టీ అనే ఒక థీమ్ ఎందుకు పెట్టామంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కిట్టీగా మరి మనం చేపట్టామన్నమాట. ఇందులో భాగంగా మన డాక్టర్ సుధా పద్మశ్రీ గారు అసలు బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఎలాంటి రెమెడీస్ అనేది తీసుకోవాలి, అసలు మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా మనం తెలుసుకోవచ్చు అనే ఈ పాయింట్స్ని కూడా తెలియజెప్పడం, అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనర్ శ్రీమతి మిస్సెస్ సోనియా జైన్ గారు అయితే కనుక టోటల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ పైన ఒక 1 అవర్ సెషన్ అంతా కూడా అద్భుతంగా మరి చెప్పారు. మరి వాటితో పాటుగా చెప్పుకొని చూద్దాం అలాంటి ఎన్నో కార్యక్రమాలు. వాటితో వండర్ఫుల్ శారీస్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మన వైజాగ్ కిట్టీ వాటికి కూడా జరిగింది. సో కిట్టీ ఒక జస్ట్ ఒక సింపుల్గా స్టార్ట్ అయిన ఈ కిట్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అతిపెద్ద కిట్టీగా ఆగిస్తుంది, అది మాకు చాలా హ్యాపీ కూడా ఉంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు విశాఖపట్నంలో చాలా బాగా అందరు కూడా సపోర్ట్ ఇస్తారు. సో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా సరే ఉమెన్ ఎంపవర్మెంట్ బాగుంటే బాగుంటుంది అనే మేము ఇలాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు ఇంత బాగా సపోర్ట్ ఇస్తారు వైజాగ్ వాసులు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ వైజాగ్ కిట్టీ వీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గ్రాండ్ బర్త్డేని అసలు ఇంతమంది లేడీస్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వన్ మోర్ థింగ్, నా నేను ఒక మూవీ యాక్ట్ చేస్తున్నాను, అది నా కజిన్ బ్యానర్లో వస్తున్న మూవీ, 7 అడుగుల మూవీ. సో సెకండ్ వచ్చి నా సొంత బ్యానర్లో మూవీ అనేది అరౌండ్ డిసెంబర్, మిడిల్ ఆఫ్ ద డిసెంబర్ ఎంత స్టార్ట్ అయిపోతుంది. అది వైజాగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటాను. వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ, దీన్ని హైలైట్ చేసి అసలు ఎవరు కూడా మనం బయట అనే షూటింగ్స్ అనే దానికి వెళ్ళి ఎకనామికలీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ కూడా. అది సో ఏదైతే ఉందో మన బ్యూటీ అనేది మన వైజాగ్లో ఉందో అది బాగా చూపించాలనే ఇంటెన్షన్తో నేనైతే వైజాగ్నే ఎంచుకున్నాను. సో తప్పకుండా నేను సక్సెస్ అవుతానని ఫీల్ అవుతున్నాను. వీరు టీమ్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు నన్ను వాళ్ళు ఎంత హ్యాపీనెస్ ఇచ్చారంటే దానికి కారణం మీ టీం వాళ్ళు. ఎస్పెషల్గా నేను ఎస్పెషల్ థ్యాంక్స్ టు వీరు మా. థ్యాంక్ యూ.